कल्याण महोत्सव कर्तुम अश्वत्थ चूर्ण। जय श्री राम, जय श्री राम। बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वमनोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणार्थमे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शोभभद्रतरामसंवत्सर చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి మనం జరిపించుకున్న మొదటి పండగ, మొదటి కళ్యాణం. అందులో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగునాట తొలి ఉగాది అయిన తర్వాత పెద్ద పండగ ఏది అంటే సీతారాముల కళ్యాణం మాత్రమే. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఏడాది కూర్చుంటున్నాం, ప్రతి ఏడాది తింటున్నాం, ప్రతి ఏడాది పాడుకున్నాం, ప్రతి ఏడాది నామస్మరణం చేస్తున్నాం. అలా నామస్మరణం చేసి 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 ఒకటి రెండు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాల రైతులు రాముల కళ్యాణాలు జరిపించుకున్నారు వేదిక. ఆ వేదిక దగ్గర కూర్చుంటే ఒక్కసారి ఉండేటువంటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నాలుగు యుగాల సమ్మేళనాల మధ్య బ్రతుకు గడిపిస్తుంది జీవన విధానం. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అనేటువంటి భారతావళిలో భగవంతుడు ఎన్నో ఐశ్వర్యాలు ఇస్తాడు. ఆ ఐశ్వర్యాలను నిలబెట్టుకోకుండా జరిగినటువంటి ఘట్టంలో వెనక్కి వెళితే కోసల సంక్రాంతి, దశల మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి అయోధ్య, అయోధ్య అంటే పోరాటం లేని చోటు. ఏం పోరాటం? మానసికంగా నాకు లేదు ఉన్నది అనేటువంటి పోరాటం లేదు. జనాల మధ్య బుద్ధుడు లేవు, జనాల మధ్య గజిబిజులు లేవు, ఇళ్ళకి తాళాలు కూడా వేయకుండా చింతగా ఉండే స్థితిలో ఉన్నది అయోధ్య. కారణం దశరథ మహారాజు పరిపాలన సత్యవత్తర ధర్మ ప్రవర్తనతో వెలుగుతోంది. ఇలా ఉన్న దశరథ మహారాజు గారు సుభిక్షంగా పరిపాలిస్తున్న అయోధ్యలో ఎంతటి వాడికైనా కొన్ని లోటుపాట్లు దొరుకుతాయి. అంతటి మహారాజు పుణ్య కార్యక్రమాలు చేసిన ఆయనకి సంతానం కలగలేదు. ఆ కలగలేని శ్రద్ధల చేత వెళ్ళించేయాలని కలబెట్టారు. పురోహితుడైన వశిష్ఠు వారిని వెళ్ళారు. ఏం చేయాలి అంటే మా మహారాజా అశ్వమేధ యాగం చేయని సామ్రాజ్యం బాగుంటుంది, సంతానవృద్ధికి పుత్రకామేశ్వరి యాగం చేయండి. విన్నారు దశరథ మహారాజు గారు. మహారాజు గారు తలుచుకుంటే ఉంది, యాగానికి ఏర్పాటు అవుతుంది. యాగం జరుగుతూ ఉండగా ఇలా జరుగుతున్నది ఒక పక్క, వేరొక పక్క లంకా నగరాన్ని అనేటువంటి రావణాసురుడు క్రూరుడై తపస్సుతో సిద్ధి పొంది బ్రహ్మగారి వరకు పొంది ఎవరి చేతిలో కూడా నేను సంహరింపబడకూడదు అనేటువంటి దేవతలు పరిగణం పైసారం ఆలోచించాడు. కానీ నరవానరుల దృష్టిలో అడగలే. భగవంతుడు చాలా తెలివైనటువంటి సిద్ధి చేస్తాడు. ఒకనాడు బృహద్దాన్ని కొంటే స్తంభం పొందు వచ్చాడు. ఈనాటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ మంగళాశాసనం తెలియజేస్తున్నాం. శ్రీమాన్ పాత్రాయ గారికి, మహాపాత్రాయ గారికి భక్తులందరూ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. వేరే మీటింగ్ ఉన్నారు పెడుతున్నారు. ఇలా ఉండే దశరథ మహారాజు గారు చేయించినటువంటి యాగం పరిపూర్ణంగా జరుగుతున్న సమయంలో ఆనాడు లంకా నగరంలో చేసిన రావణాసురుడు ఎంత భూమాత భరించలేకపోయింది. ఆయన చేస్తున్న అధర్మ ప్రవర్తన కోసం భూమాత గోదావరి గోరూపాన్ని ధరించి మొరబెట్టుకున్నది శ్రీమన్నారాయణుడు. విన్నాడు శ్రీమన్నారాయణుడు. కరణ చంద్రకు అనతి కాలంలోనే ధర్మ సంస్థాపన కోసం నేను వస్తానని అన్నాడు. ఇక్కడ ఎలా వస్తానో తెలియలే, కానీ ఆ సమయం ఆసన్నమైంది. యజ్ఞం జరుగుతోంది. దశరథ మహారాజు గారు యజ్ఞం పరిపూర్ణంగా చేస్తున్నారు. ఆ జరుగుతుండేటువంటి యజ్ఞంలో అనేక హోమం ఉండాలి, జ్వాల లేకుండా ప్రధాన హోమం దగ్గర పూర్ణ స్థాయిలో జ్వాల లేకుండా ఆ మండే జ్వాల నుంచి రాజాపత్య పురుషుడు యజ్ఞ పురుషుడు బయటికి లేచాడు. లేచి బాయిసం పాత్ర, బంగారు పాత్రలో వెండి మూతతో ఉన్న బాయిసం పాత్ర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇచ్చి ఇరవయ్యా నీ భార్య పెట్టవయ్యా నీ సంతాన యొక్క ఆనందంతో ఇచ్చిన బాయిసాన్ని యజ్ఞం చేసేటప్పుడు వర్షం పడితే ఆనందం ఎలా పడతామో పిల్లలు లేనటువంటి దశరథ మహారాజు గారి నిత్యంలోంచి సంభవించిన పాయసాన్ని కౌశల్య, సుమిత్ర, కైకేయి మృతృభార్యలకు ఇవ్వవలసిన మోతాదులో ఇచ్చారు. పాయసం స్వీకరించారు. భగవంతుడు వైపు మమేకమయ్యాడు. ఆ స్థితిలో వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణ కదలేడు. ఆ కదలలో శ్రీమన్నారాయణుడే కదలి కేశపుంజంగా చేరాడు కౌశల్య గర్భంలో. ఆ ఉండే ఆదిశేషుడే ధ్యానపుంజమై సుమిత్ర గర్భంలో చేరాడు. శంఖ చక్రముడు భక్తశక్తులై చుట్టుకున్నారు. వీడు రాముడు ఉండగా రెండు మాసాలు మూసి మూసినటువంటి తల్లు
కుటుంబ సంస్థాపన కోసం కౌసల్య గర్భంలోకి ప్రవేశించాడు. ఆ తల్లి చేసుకున్న పుణ్యం ఏమో మనకు తెలిస్తే ఒకసారి జల్లు పట్టుంది. ఆ మోసినప్పుడు ఏ ఆనందం పడిందో తల్లి. ఆ అయోధ్య అయోధ్య అంతా కూడా ఆనందం. పిల్లలు లేరున్న దశరథమహారాజు గారు ముగ్గురు భార్యను మడుతూ ఉన్నారనే ఆనందంతో ఉన్న సందర్భంలో కాలం ఒకసారి కాలచక్రం తిరిగింది. ఆ రోమాసులను మోయడం జరిగింది. ఒక పవిత్రమైనటువంటి శుభదినాన అనగా ఇవాటి రోజు చైత్ర శుద్ధ రవని కుల ఋషు నక్షత్రం శోభాయమానంగా వెలుగు ఉండుతుండేటువంటి సమయంలో దశరథ మహారాజు గారు భార్య అయిన ముగ్గురు సంతానవంతులై పుత్రులను కన్నారు అని చెప్పారు. ఆ పుత్రులు ఎలా ఉన్నారు? దేదీత్యమానంగా ఉన్నారు. వీళ్ళకి నామకరణం చేస్తే బాగుందంటే వశిష్ఠులు అన్నారు, ఏం చెప్పమ్మా? ఓ కౌశల్య గర్భాన కాంతిపుంజమై వెలుగుందుకున్న సత్యధర్మ ప్రవక్తలకు చిరంగా చిన్ననాటి రూపంలోనే కాంతిమయమై తేజమయమై ఆకర్షణీయమైన రూపం కలిగిన వారు రాముడు. ఇగో సుమిత్ర గర్భంలో ఉన్నాడే మీరు వచ్చే చూసారా, ఈ సంకర్షణ స్వరూప తేజపుంజమై ఉన్నాడు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. అగో ఉన్నది ఆ అమ్మాయి కైకేయి దగ్గర ఉన్నటువంటి వాడు భరతుడు. ఇలా నాలుగురికి నాలుగు రామకరణాలు పెట్టేస్తారు. పెద్దవాడు అవుతున్నారు, విధి విద్యలు వశిష్ఠుల దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకున్న విద్య పరిపూర్ణ దశలో వచ్చింది, ప్రౌఢ దశలో ఉన్నది. విద్యావంతులై ఉన్నటువంటి రాముడిని చూసి అయోధ్య వాసులందరూ రాముడు మాట్లాడితే చాలు, రాముడు చూస్తే చాలు, రాముడు పలకరిస్తే చాలు అనుకునేటువంటి అయోధ్య వాసులు ఆకర్షణకి దగ్గరయ్యారు. ఇలా ఉంటుండగా అయోధ్యలో ఉండే జనంగా రామ 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 అని పిలిచేటువంటి రామ అలాంటి ఆనంద భారవస సంఖ్యలో రానే వచ్చాడు విశ్వామిత్రుడు కొలువులో. వచ్చేసేసరికి రాముడు ఉండేటువంటి విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారు కొలువులోకి రాగానే దశరథ మహారాజు గారు వణికి సాష్టాంగతనం పెట్టి ఏ కారణం మహాప్రభు ఏం చేశారు అడిగారు. విశ్వామిత్రుడు దారిగా వైభవం తెలిసినటువంటి దశరథ మహారాజు గారు ఆ లాంఛనాలతో అద్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టి రామలక్ష్మణులు చూపించారు. కూడా ఆ పుత్రులయ్యారు సంతోషం అన్నారు. నేను యజ్ఞం కనబెట్టాను దశరథ మహారాజు అంటే చెప్పండి యజ్ఞం కాదు కనబెట్టారు, సామాన్ కావాలా సైన్యం కావాలా ఏం కావాలి? వద్దు నేను ఇద్దరు పిల్లల్ని పంపించాను. అంటే గుండెల్లో ఒకసారి పిడుగు పడితే ఎలాంటి ధ్వని వస్తుందో లేక లేక కలిగిన రాముని వేడలేనటువంటి దశరథ మహారాజు గారికి అలాగే భయం కలిగింది. ఆ సమయంలో వశిష్ఠుడు చెప్పాడు, లేదు విశ్వామిత్రుడు లోక కళ్యాణ కార్యక్రమం పంపించాలి. వశిష్ఠుడు చెబితే విశ్వామిత్రుడు అంత రామలక్ష్మణుడు బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళే సమయంలో గంగా సగర కుమారుడు భగీరథగా పేరు రావడం ఆ వృత్తాంతంగా చెప్పారు. తాటక సంహారం చేయించాడు. అలా ఉన్న తర్వాత చాలా దూరం అలిసి మర్చిపోయారు కనుక ఇక్కడ పడిపోవయ్యా అని విశ్వామిత్ర ఆశ్రమమైన సిద్ధాశ్రమంలో రామలక్ష్మణుడి తల్లి పడుకోదన్నాడు. తెల్లదారులేస్తే హంసకూలిగా బాంకుల మీద పడుకోవలసిన రామలక్ష్మణుడు గురు వాటిక దగ్గరికి వెళ్ళి గురు ఆశ్రమంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు రాముడు. ఆ గర్భాశ్రమం విశ్వామిత్రం వెళ్ళిపోతున్నాము వదిలి అని మళ్ళా అనలే రాముడు దశరథ మహారాజు గారిని వదిలి వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగేట రాముడు, రామా నువ్వు నడుస్తున్న మాట ఏదో తెలుసా? మహర్షి మాట, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. పితృవాక్య పరిపాలన దక్షుడైన రాముడు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో ఇంట్లో అయిపోయిన వెంటనే ఒక ఉత్తరం వచ్చింది. మన భాషలో చెప్పాలంటే లేఖ ఆహ్వానం. ఎవరి ఆహ్వానం? నీలాంబర రాసు జనక మహారాజు గారు పంపించారు. అయ్యా తాయి మంత్రదృష్టై ఆశ్రధర్మాన్ని నిలబెట్టిన విశ్వామిత్ర మహర్షి భాత పద్మాల సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు జనక మహారాజు. అయ్యా ఆ విధిరాపురంలో మేము యజ్ఞం కనబెట్టాం, అలాగే ఆ యజ్ఞం పరిపూర్ణం అయినప్పుడు మా యజ్ఞం జరిగే సమయంలో జరిగిన వృత్తాంతం ఏముందో ఆ లేఖలో చెప్పాడు. ఏటా లేఖలో ఉన్నదో రాముడికి తెలియదు, లక్ష్మణుడికి తెలియదు. ఆ విశ్వామిత్ర మహర్షి పదవి అంటే వెనకాతలు వెళ్ళారు. ఆ వెళుతూ వెళుతూ మిధిరాపురానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దాన్ని జనకపురి అని పిలుస్తారు. ఆ మిధిరాపురానికి వెళుతుండేటువంటి విశ్వామిత్ర మహర్షి రోబలో జనక మహారాజు గారి గొప్పతనం చెప్తాడు. రామ జనక మహారాజు గారు సత్య ప్రవర్తన కలిగిన వాడు, పుణ్యాత్ముడు, ప్రజల్ని అత్యంత నైపుణ్యంతో పరిపాలన చేస్తాడు. ఆయన ఒకరోజు యజ్ఞం చేశాడు. యజ్ఞం పరిపూర్ణ అవుతున్న సందర్భంలో యజ్ఞ ప్రారంభానికి నాగరితో దున్నాడు ఆ భూమిని. ఆ దున్నుతూ ఉండేటప్పుడు ఒక పెట్ట దొరికింది. ఆ పెట్ట నీయడానికి తెలిసి చూసేసరికి సౌభాగ్యాధికి దొరికిందేటువంటి జగన్మాత స్వరూపం మామ పిల్లలు లేని ఆయన పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత వరుణదేవుడు తీసుకొచ్చి దక్షయజ్ఞంలో ఉపయోగించిన శివధనుసును తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చారు జగన్ మహారాజు గారికి అని ఆ వృత్తాంతం చెప్పేసి
ప్రవేశించాడు. ఎందరో సామంతులు హిందురాజు కుమరాజు వస్తున్నారు వస్తున్నారు. ఏనాడైతే సీతమ్మ తల్లి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మౌనీషు పెట్టి ఏదైతే సుదర్శిందో ఆ ధనుసు కింద కదా ఆడుకున్న గ్రంథి వెళ్ళిపోయే సమయంలో ఆ బంతిని తీసుకుందామని బంతిని ధనుసింది. బండి వెళ్ళింది బాలతో ఆడుకుంటూ వెళ్ళిపోయింది బాగా. కానీ ఈ పిండిలోంచి ఉండేది గవాక్షంలో చూశాడు జనక మహారాజు గారు. శివధనుస్సుని తీసుకొచ్చే క్రింద పెట్టాలేదా చెయ్యాలని 5000 మంది బలమైనటువంటి సైనికులు ఉండే కానీ లాగి లాగితే కానీ కదలినటువంటి ఆ శివధనుస్సుని అవరీడగా సీతామహాలక్ష్మి ఇలా చక్రవర్తి కలిపినట్టు ఈవిడ వీర్య సూత్రం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ పెడతాడో వాడిక పిల్లల్ని వాళ్ళని పట్టుదల పట్టుకున్నాడు. ఇలా జరుగుతుంది. ఎందరో రాజులు వస్తున్నారు విఫలమైపోతున్నారు. ఎక్కేవాళ్ళు వస్తున్నప్పుడు ద్వార తెరుచుకొని వస్తున్నారు వెళ్ళిపోయేటప్పుడు తల తెరుచుకొని వెళ్ళిపోతున్నారు. ఈ శివదర్శనికి పెట్టేవాళ్ళ లేదండి. ఆ భార్య అయిన సునైనాదేవి ఎప్పుడు ఎందుకు పెట్టారు ఎందుకు ప్రకటన చేశారు అసలు వీరుడు అనేవాడు ఉన్నాడా అనే సంశయాలు కలుగుతున్న సునైనాదేవికి ఒక పక్క జనక మహారాజు గారు ఏం చేయాలో తెలియలేని స్థితి ఉంటున్న సందర్భంలో విశ్వామిత్ర మహర్షి జనకపురులోకి ప్రవేశించాడు. ఆ విశ్వామిత్ర మహర్షి రాకని గ్రహించినటువంటి జనక మహారాజు గారు ఎదురైంది అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఇంటి పురోహితులైన సదానందను పిలిపించి ఇక్కడ గొప్పతనాన్ని జనక మహారాజు గారి గొప్పతనాన్ని శివదర్శు గొప్పతనాన్ని రామలక్ష్మికి మరోసారి సదానందుల ద్వారా వినిపిస్తే రామలక్ష్మణుడు ఎంత వేగం చూస్తావా అనుకున్నాను. కానీ సమయం వచ్చింది మరుసటి రోజు. ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు సభాస్థలంలో ప్రవేశించారు. మళ్ళా ఈ 5000 మంది లాగి తీసుకుంటున్న శివదర్శు అక్కడ ఉంది. ఇలా ఉంటున్న శివదర్శు దగ్గరికి విశ్వామిత్ర మహర్షి తన ఇద్దరు రామలక్ష్మణులతో కలిసి వెళుతుంటే ముని కుమారుడు ఆ హుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆజానుబాహు అరవింద దళాయదాక్షం రాముడు అట్లాంటి నేత్ర సౌందర్యం దేహ సౌందర్యం కలిగిన రామ విశ్వామిత్ర మహర్షి దగ్గర ఒదిగి కూర్చున్న తీరు గురువు దగ్గర ఎలా ఉండాలో చూపించాడు రాముడు. అలా ఉన్న సందర్భంలో శివధనస్సును తీసుకుని అక్కడ చూసుకున్న శివధనస్సుని వెళ్ళమన్నాడు విశ్వామిత్ర మహర్షి సౌక్య చేసి అన్నారు. వెళ్ళాడు రాముడు ఆ శివధనస్సు చుట్టూ ప్రదక్షిణ చేశాడు నమస్కారం పెట్టుకున్నాడు. అయోధ్య వాసులందరూ చూస్తున్నాడు. వీడు చాలా బలవంతుడా ఉన్నాడు. ఈ పిల్లాడు గనక మన ఊరు అల్లుడైతే మాత్రం గొప్ప అందంగా ఉంటుంది అనుకున్నాడు కొందరు. ఇలా ఉంటున్న సందర్భంలో అల్లరి రాముడికి తెలియదు. గురువు చెప్పాడు బాణం ఎక్కువ పెట్టమన్నాడు. వచ్చి శివధనస్సుకి దండం పెట్టి రెండు చేతులతో నమస్కారం చేసి ఎడం చేతితో శివధనస్సును పట్టుకొని ఇలా నెమ్మదిగా పైకి లేపాడు రామచంద్ర ప్రభు. సభాస్థలిలో అందరూ చూస్తున్నారు. చూస్తుండగా విశ్వామిత్ర మహర్షి చూస్తున్నాడు. ఆ పట్టుకున్న ఆ బిల్లంబు ఏదైతే ఉందో ఆ శివధనస్సు పైకి ఎక్కుపెట్టి పైన ఉన్న వింటినారని తీసుకుని ఈ కిందనున్న ధనస్సుకు ఒక గాలితో అడుగు పెట్టి పైకి ఆ వింటినారిని సాగించడానికి వంగి అలాగ శివధనస్సును వంగి వింటినారని తగిలించాడు. అందరూ ఆశ్చర్యం పోతున్నారు. ఆ శివధనస్సును ముట్టుకోవడమే ఎత్తుకోవడమే చేతగానే రాముడు చూసి విసుకెత్తిపోయిన జనం ఒక్కసారి బలవంతుడు ధైర్యవంతుడు గుణవంతుడు సుగుణవంతుడు ఇలాంటి గురువులు కలిగిన రాముడు కోవిష్ణు సంపదంలోకే గుణవాన్ కశ్యపీయుడు 16 గుణాలుగా అసీపూతమైన ధర్మమూర్తి రామచంద్రమూర్తి ఎక్కి ఒక్కసారి వింటినారని ఆ కర్ణాంతం చెగురు దాకా ఇలా లాగుతూ ఉండగానే ఒక్కసారి పలపలపలపలపలపలపలి శివధను పొంగవయ్యిందండి అంటూ ఉండగానే భక్తులైన మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ 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 ఈ రామ శబ్దంతో పులకరించిపోయింది ఒక్కసారి మిథిలాపురం. శివధనుత్పంగం జరిగింది. అంతే శివధనుసు విడిచేశాడు కదా సీతమ్మ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి బాగున్నావా అని అడుగుతారేమో అలా అడగలే తానుగా వచ్చి విశ్వామిత్ర మహర్షి దగ్గర కూర్చున్నాడు. ఆయన చెప్పిన అదే చేశాడు. తర్వాత పూర్వాపరాలు ఆలోచించారు. జనక మహారాజు గారు పొంగిపోయారు. సీతమ్మ ఆనందానికి అవధులు లేవు. ఇలా ఉంటుండగా పెద్దలు పరస్పరం మాట్లాడుకున్నారు. శివధనుసు విడిచాను కనుక పెళ్లి చేసి అని నాకు అనలేదు. కానీ అక్కడ ఏం చేశాడు శివధనస్సు ఇచ్చిన వాడికి ఒక పిల్లలు ఇస్తానన్నాను జనక మహారాజు గారు అంటే దీని పక్కకు వచ్చాడు. కానీ ఇది మా నాన్నగారికి తెలియాలి విషయం. మా నాన్నగారు ఆమోదిస్తే నేను తెలియజేసుకుంటానన్నాడు. మొట్టమొదట ఇల్లు విరిచి వీరుడైనా సరే అరేంజ్ మ్యారేజ్కి మొట్టమొదట అడుగు వేసిన యుగంలో త్రేతా యుగంలో రాముడే కనకీర్తివంతుడు. పెద్దలు కుదిర్చిన వివాహం కనుక చక్కగా ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు. ఈ అయోధ్య వాసుల వర్తమానం అందింది. దశర మహారాజు గారు లేఖ అందుకున్నారు. ప్రయాణమే మిథిలాపురం వచ్చారు. ఇక మిథిలాపురంలో ఆడపడుచులు వీళ్ళు వాళ్ళు ఈ నోట ఆ నోట వీళ్ళు గురించే మాటలు ఇలా ఉంటుండగా ఇరుపక్షాలు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టుండగా ఈ యొక్క వచ్చారు జనక మహారాజు గారు. ఆడపిల్ల తండ్రి కదండి ఆ బాధ వేరేగా ఉంటుంది. అయ్యా దశర మహారాజు గారు నలుగురు
శతకీర్తి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఈ శతమలాంటి గుణములు కలిగిన ఆడపిల్ల తండ్రి చేసుకున్న పుణ్యమో, లేదా ఆడపిల్ల తండ్రి ఒదిగి ఉండే క్షణమో, లేదా అయోధ్య వాసుల కారక తీరత్వమో ఆకర్షింపజేసే విధంగా ఉంటే జనక మహారాజు గారు అక్కడ ఉండే శతానందుని మధ్యపెట్టి పరస్పరం రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞుల జాతక వీళ్ళ నలుగురు జాతకాలు కుదిరేయండి బాగున్నాయని వశిష్ఠుడు చెప్తే ఓ వివాహానికి సిద్ధం కండి అన్నారు. ఓ మండపాలు తయారు చేసేసారు, రంగురంగుల తోరణాలు కట్టారు, లడ్డూలు తయారు చేసేవాడు లడ్డూలు, కలంబ్రాలు కట్టే వాడు కలంబ్రాలు. నిన్న నేను వచ్చి చూసేసరికి రాముడు పూజ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మణితామూర్తులు ఎంతో శ్రద్ధతో రామరక్షా స్తోత్రం చేస్తూ తలంబ్రాలు ఆ ధాన్యం కొనలు విరిచినటువంటి వాళ్ళు ఆ విరిచినటువంటి ధాన్యం దానికి లోపల ఉన్న వడ్డును తీసుకొచ్చి తలంబ్రాలు కలుపుతున్నప్పుడు ఆ మాత్రం దానికి అంత ఆనందం పడిపోతే కళ్ళతో చూసిన యోధువాసులు దేవవాసులు ఈ తలంబ్రాలు కలిపారు. ఆ తలంబ్రాలు కలుపుతుంది, తలంబ్రాలు కలిపినట్టు తోరణాలు పడుతున్నారు. అయ్యో శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం ఏడాది ఉపవాసం జరుగుతుంది, ఎక్కడో పలు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ సెలవు పెట్టుకొని ఇష్టే గ్రామాలయానికి వచ్చేసి సేవ చేస్తున్న బాలంటీని చూసి రాముడు ఆనంద భరోసం అయిపోతుంటే అయోధ్యలో ఉండే మిగిలాంధ్రవాసులు ఇద్దరు పరస్పరం కొండలుగా పురోహితులు వచ్చేందాక ఆనంద స్వామి గారు చెప్పినట్టుగా ఒక విశ్వక్షేణ పూజ దగ్గర ప్రారంభించి అనేకమైన అధ్యాయాలు చేశారు. మీ అందరూ చూశారు, ఉండేటువంటి దిగ్బాలు కల్పించారు. ఒక పక్క శంకరైన సంగీతాన్ని ప్రమోద్ గారు, శ్రీమతి ప్రమోద్ గారు రాముడు లక్ష్మణుడు భక్తులు శత్రుడు వేరొక రాముడికి ఎదురుగా సీత, లక్ష్మణుడికి ఎదురుగా భూమిడ, భక్తుడికి ఎదురుగా మాండవి, శృతకీర్తికి ఎదురుగా ఎవరు శత్రుడు. ఇలా ఉన్న పరస్పరం అక్షేత్రంలో జరిగారం పెట్టుకున్నారు, అందరూ చూస్తున్నారు. సుముహూర్తం సిద్ధమేనా మంగళతను చేయండి అక్కడ చెప్పేవారు చెప్తున్నారు. మాండవ్య సూత్ర ధారణకి ముందుగా ఆ జలకర బెల్లాన్ని పరస్పరం పెట్టుకుంటే అంతవరకు నలుగురు మధ్య ఉన్న తెరని తీసేసి ఆ తెర తీసేసిన తర్వాత పరస్పరం ఆ శిరస్సు మీద పరస్పరం ఆ జలకర సగుడ విశ్రమాన్ని పెట్టుకుంటే అయోధ్య వాసులు మిథిలా వాసులు ఆనంద పారవసులు అయిపోయిన సందర్భంలో ఇష్టేకలో కూర్చున్నటువంటి భక్తులు ఒకనాడు అయోధ్య వాసులు మీరే, ఒకనాడు మిథిలా వాసులు మీరే అయిపోతే ఒకనాడు పేదరాయుడు నాటి కాదని మీ అందరికీ తెలిసినా తెలియలేనట్టు మెడలు ఒప్పగించి వింటూ ఉంటే పారవస్థమైన నీ భక్తిని చూసి లోపల ఉన్న హను అని వాక్కులు పలికిస్తూ ఉంటే ఆ వాక్కుల మధ్య రాముడు ఆనందం మధ్య అయోధ్యలో ఉండే ఆనందం ఎస్టేట్లో గెలవరిస్తే మిగిలిన ఉండే ఆనందం ఎస్టేట్లో గెలవరిస్తే ఈ ఆనందాల మధ్య నిత్య అర్చన చేసుకున్న ఆనంద స్వామి బ్రహ్మత్వంలో ఎన్నో ఎట్టి ఆరాధన కార్యక్రమాలు చేసినటువంటి ఆనంద రాముడు హృదయాంతరంగుడు పొందిపోయిన గదియ ఈ శ్రీరామరావు. అభిజిత్ లగ్నంలో అంటే 12 నుంచి 12:30 మధ్యలో అభిజిత్ లగ్నంలో టైం చూసుకోండి, 12 దాటిందా లేదా, స్వామికి సుముహూర్త కాలంలో జరిగింది. కనుక ఒక్కసారి రామనామాన్ని గట్టిగా శంకరగా మీ పిలుపుకి సీతారాముల మధ్య ఉండేటువంటి అడ్డుగా ఉండేటువంటి తెరను తొలగించడం జరిగింది. మంగళ సూత్రానికి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మా రామాలయం ఆస్థాన విద్వాంసుని పద్మజ ప్రమోద్ గారు మంగళ సూత్రానికి ఆరాధన ఇన్ని రాసుల యునికి సరే కానీ ఆనందం ఆనందమాయ మాంగళ్య సూత్ర మహాలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే సామ్యం గురవే విష్ణు వక్షస్థలస్థితే
लक्ष्मी रमण गोविंद लोकरक्षक है విశాఖపట్నం ఇండస్ట్రీ ఎస్టేట్ నిర్మాణ పార్క్ ఆలయ సముదాయంలో ఉండేటువంటి సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తుల అందరి తరపున కళ్యాణం చేయించుకునేటువంటి ఉభయ దాతల తరపున ఆలయ యాజమాన్యంగా వ్యవహరిస్తూ ఉండేటువంటి డిటిజిపి ర్యాంకు లో ఉండేటువంటి శ్రీమాన్ మహాపాత్ర గారు సమర్పిస్తూ ఉండేటువంటి నూతన వస్త్రద్వయం జై.